హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియోలో నేను ఈ మండాల ఎలా వేయాలి అనేది మీ అందరికీ షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది ఫుల్ పేజ్ మండాల అండి. పేజ్ మొత్తం కూడా మీకు గ్యాప్ లేకుండా మీరు ఇంట్రికేట్ మండాల వేయచ్చు. చాలా చాలా ఈజీ. చూస్తుంటేనే అమ్మో ఇది వేయగలుగుతామా అని భయపడకండి, చాలా చాలా ఈజీ. సో ఇది ఎలా వేశాను ఏంటి అనేది మీరు డెఫినెట్లీ ఇప్పుడు చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనము బార్డర్స్తోనే స్టార్ట్ చేయాలి. మీకు బార్డర్ వద్దు అనుకుంటే మీరు దాన్ని చేయకుండా స్కిప్ చేయొచ్చు. బట్ బార్డర్తో ఏంటంటే మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకనే బార్డర్ అంటున్నాను. సో నేను కొంచెం చాలా లిటిల్ బార్డర్ తీసుకొని డ్రా చేస్తున్నా. సో ఫస్ట్ నేను బార్డర్ ఫోర్ కార్నర్స్లో బార్డర్ వేస్తున్నా. ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను అంతే. సో నెక్స్ట్ స్టెప్ మనం ఇప్పుడు వీటికి పేజ్ సెంటర్ పాయింట్ తీసుకోవడము. సో విడ్త్లో సెంటర్ ఏంటి, లెంత్లో సెంటర్ ఏంటి చూసుకొని ఒక సెంటర్ పాయింట్ అనేది మనం ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. సో గైస్, ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం బేస్ చేసుకొని ఈ పేజ్ అంతా కూడా మండలాన్ని డ్రా చేసుకుంటున్నాము. సో ఇది ఫుల్ పేజ్ మండల కాబట్టి పేజ్ మొత్తము మండల ఉంటుంది. అండ్ కలర్ఫుల్గా కూడా చేద్దాం మనము. ఫస్ట్ అయితే మండల డ్రా చేసుకుందాం. సో కంపాస్ తీసుకుంటున్నాను గైస్. సెంటర్ పాయింట్లో పెట్టుకోండి. పెట్టుకొని ఈ పేజ్ ఎండింగ్ అంటే మన బార్డర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాన్ని టచ్ అయ్యేలాగా మనం ఫస్ట్ ఒక బిగ్ సర్కిల్ అయితే గీసుకుందాము. సో ఒక బిగ్ సర్కిల్ అయితే గీసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ బిగ్ సర్కిల్ని బేస్ చేసుకొని లోపలికి సర్కిల్స్ గీసుకోవాలి. సో మళ్ళీ సెంటర్ పాయింట్ పైన బేస్ చేసుకొని నేను ఈ లోపల ఒక బిగ్ సర్కిల్ గీసుకుంటున్నా. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫామ్ చేసుకుంటున్నాను, లోపల మనం లేటర్ చేద్దాము. సో మీ ఇష్టం డిజైన్స్ ఎలా అనేది మీరు ఆలోచించి గీసుకోవచ్చు. సో నేను ర్యాండమ్గా డ్రా చేస్తున్నాను, మీరు ఇది ఫాలో అవుతూ మీరు కూడా చేయొచ్చు. సో బయట లైన్స్ గీసేసాను, అంటే నాకు ఎలా అయితే నేను డిజైన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నానో అలా గీసాను. ఇప్పుడు సేమ్ వే లోపల మండలాన్ని గీసుకుంటున్నాను. ఇన్సైడ్ అంతా గ్రిడ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫుల్ పేజ్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం డెవలప్ చేసుకుందాము. నేను కొంచెం ఎక్కువనే గ్యాప్ వదిలేసి ఇక్కడ సర్కిల్ గీసుకుంటున్నాను. అండ్ ఈ బిగ్ సర్కిల్ గీసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా ఒక టూ సర్కిల్స్ గీసుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ బిగ్ సర్కిల్ గీస్తున్నాను. యాజ్ మనం ఇక్కడ ఎలా అయితే గీసామో అలాగే ఇక్కడ కూడా మళ్ళీ గీస్తున్నా. సో అదే కంటిన్యూ చేసుకొని పేజ్ అంతా గీస్తున్నాను. మళ్ళీ త్రీ సర్కిల్స్. సో గైస్, యాజ్ యూ కెన్ సీ పేజ్ ఫుల్ లెంగ్త్ గ్రిడ్ ఫామ్ చేశాను. సో మీకు ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక బిగ్ సర్కిల్. ఈ బిగ్ సర్కిల్ లోపల ఇక్కడ ఒక స్మాల్ మండల ఉండబోతుంది.
సో ఈ మండల తర్వాత ఇది డెవలప్ అవుతుంది అన్నమాట దెన్ దాని తర్వాత ఇక్కడ ఎలా అయితే మనం 1 2 3 గ్రిడ్స్ వేసామో ఒక పెద్ద లైన్ డ్రా చేశాను దాని కంటిన్యుయేషన్ 3 గ్రిడ్స్ మళ్ళీ ఒక పెద్ద ప్లేస్ ఇచ్చాను మళ్ళీ 3 గ్రిడ్స్ సో మనం మండల వేస్తున్నప్పుడు బాగా క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట అండ్ ఇట్స్ గోనా బి వెరీ బ్యూటిఫుల్ చూడడానికి అమ్మో ఇంత కష్టంగా ఉంది ఇంత ఇంట్రికేట్ గా ఉంది అని అనిపిస్తది కానీ మీరు వేస్తున్నప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటది చూడడానికి మాత్రమే కష్టంగా కనిపిస్తది బ్యూటిఫుల్ గా కనిపిస్తది సో ఇప్పుడు మనం దీని డిజైన్ డెవలప్ చేద్దాం ఫస్ట్ అయితే మనం లోపల లైన్స్ అవన్నీ డ్రా చేసుకుందాం సో గైస్ ఫస్ట్ నేను ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను సో నేను స్ట్రెయిట్ గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను అలాగే హారిజాంటల్ గా కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం కంపాస్ యూస్ చేసి ఈ లోపల బిగ్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ డాట్స్ పెట్టుకుందాము సో కరెక్ట్ గా 90 సెంటీమీటర్స్ సెంటర్ లైన్ పైన పెడుతున్నాను 90 డిగ్రీస్ పెట్టి ఇప్పుడు నేను కరెక్ట్ గా ఎవ్రీ హాఫ్ ఇంచ్ కి సారీ ఎవ్రీ 1 ఇంచ్ కి నేను ఇలా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఇలా నేను లోపల డాట్స్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము లైన్ జాయిన్ చేసుకోవడమే సో గ్రిడ్స్ అయిపోయాయి నేను జస్ట్ అవుట్ లైన్స్ అంటే వెనకాల అవుట్ లైన్స్ అయితే వేసుకున్నాను ఎలా మండల రావాలి అనేది ఐడియా కోసము సో మీకు సేమ్ లోపల చూపిస్తానన్నమాట నేను ఎలా అయితే డిజైన్ అనుకుంటున్నాను అనేది ఇక నుంచి ఎక్స్ప్లెనేషన్ ఏమీ చేయనండి నేను మీకు జస్ట్ నేను డ్రా చేసేది చూపిస్తాను సో మీరు కూడా చూస్తూ డ్రా చేసేయచ్చు పెన్సిల్ స్కెచ్ అయితే వేసేసాను రఫ్గా వేసుకున్నాను ఎందుకంటే మనం మైక్రాన్ పెన్తో వేసేటప్పుడు నీట్గా వేసుకోవచ్చు అనమాట మీ వరకు ఐడియా రావడానికి డిజైన్ ఎలా వేసాను అనేది ఇలా వేసాను అనమాట మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చూస్తూ డిజైన్ని డెవలప్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలా అయితే వేసానో ఇవన్నీ కూడా సేమ్ డిజైన్ ఉండబోతుంది సో ఇప్పుడు మీకు లోపల నేను ఎలా ఫిల్లింగ్ చేసుకుంటున్నాను ఏ డిజైన్ వేస్తున్నాను అనేది చూపిస్తాను అండ్ బై ద వే గైస్ నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను సో మీరు చూస్తూ నేర్చేసుకోండి లోపల డిజైన్ కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా
ఇప్పుడు ఈ డిజైన్ వేయాలి సో లోపల ఏదైతే వేసానో ఫిల్లింగ్ అదే ఇక్కడ కూడా వేయబోతున్నాను సో అందుకని అది ఏం మీకు చూపించట్లేదు వన్స్ కంప్లీట్ అయ్యాక చూపిస్తాను సో డిజైనింగ్ పార్ట్ ఎందుకు చూపించట్లేదు మీకు అంటే అది వెరీ ఈజీ అండి ఎక్స్ప్లెనేషన్ కన్నా మీరు చూస్తూ నేర్చుకోవచ్చు అందుకనే లోపల చూపించట్లేదు బయట ఈ ఇవి మోర్ ఇంపార్టెంట్ అనుకుంటాను లోపల మీరు ఏ డిజైన్ వేసినా అది బ్యూటిఫుల్గానే ఉంటుంది కానీ ఒక మండలాని గ్రిడ్ ఫార్మేషన్ అనేది మండలాకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అందుకనే నేను ఎక్కువ దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఇది ఎక్కువ ఏం చూపించట్లేదు హలో గైస్ సో ఇక్కడ ఉన్న మండల అయితే కంప్లీట్ అయిపోయింది యూ కెన్ సీ నేను ఇక్కడ ఏ డిజైన్ అయితే యూజ్ చేశానో అదే డిజైన్ ఇక్కడ కూడా యూజ్ చేశాను సేమ్ డిజైన్ సేమ్ థింగ్ అండ్ ఐమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద సేమ్ డిజైన్ హలో సో ఇట్ సైడ్ అంత మండల కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత ఫుల్గా కనిపిస్తుందో పేజ్ అంతా ఇంకా బార్డర్ కూడా ఫిల్ చేశాక ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇంకా అయిపోలేదండి ఇటువైపు కూడా ఉంది ఇంకా ఈ 3 రోస్ కంప్లీట్ చేయాలి సో ఫుల్ పేజ్ కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది బట్ దట్స్ ఓకే మీకున్న టైంలో టైం తీసుకొని మెల్లిగా వేస్తే అప్పుడు డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట సో నేను ఇది కూడా కంప్లీట్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను హలో గైస్ సో ఫైనలీ ఫుల్ పేజ్ మండల అయిపోయింది సో మీరు చూస్తున్నారు కదా పేజ్ ఎంత ఉందో అంత నేను ఫుల్గా మండల వేసేసాను సో బార్డర్ కూడా బ్లాక్ లైన్తో వేసేసాను ఒక 1 సెంటీమీటర్ బార్డర్ వేశాను అనమాట సో ఇంకా మండల అయిపోలేదు మీకు కావాలంటే మీరు ఇలాగే బ్లాక్ అండ్ వైట్లో ఉంచేసుకోవచ్చు కానీ నేను లోపల ఎక్కడైతే వైట్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా మీకు అదంతా నేను కలర్తో నింపుదాం అనుకుంటున్నాను సో మీ ఫేవరెట్ కలర్ ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు సో నేను నా ఫేవరెట్ కలర్ ఏదైతే ఉందో నా ఈ పేజ్కి ఏదైతే వేయాలనుకుంటున్నానో సో దాంతో వేస్తున్నాను హలో గైస్ సో ఫైనలీ నేను స్కెచ్ పెన్ పర్పుల్ స్కెచ్ పెన్తో లోపలంతా ఫిల్ చేసేసాను సో మీరు మామూలు బ్లాక్ దాంతో కూడా ఫిల్ చేసుకోవచ్చు ఇట్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్ కొంచెం కలర్ఫుల్ కావాలి అంటే మీరు ఏదైనా కలర్తో లైక్ డిఫరెంట్ కలర్ షేడ్స్తో కూడా వేయచ్చు ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ అలా కూడా మల్టీ కలర్లా కూడా చేయొచ్చు బట్ దెన్ ఐ ఫైండ్ ఇట్ ఇట్లానే బాగుంది అనిపిస్తుంది సో అందుకనే ఇలా ఉంచేస్తున్నాను సో హోప్ఫుల్లీ మీ అందరికి కూడా ఈ మండల నచ్చింది అనుకుంటున్నాను చూడడానికి చాలా కాంప్లికేటెడ్ చాలా ఇంట్రికేట్గా ఉన్న ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ అండి సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి మీరు ఒకవేళ ట్రై చేస్తే మీ పిక్చర్స్ అన్నీ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి నేను డెఫినెట్లీ రీపోస్ట్ చేస్తాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మళ్ళీ ఇంకో మండల వీడియోతో మీ ముందుంటాను అంటిల్ దెన్ బై గాయ్స్ Thank you.